వైసీపీలో అసమ్మతి జగన్ పార్టీని నిండా ముంచేస్తోందా? ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఒక్కొక్కటిగా ఎగసిపడుతున్నాయి. ఈ అసమ్మతి జ్వాలలు చివరకు పెను జ్వాలలుగా మారి వైసీపీని నిండా ముంచేస్తున్నాయి. ఇటీవల విజయవాడలో ఆ పార్టీకి చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పార్టీని వీడి పార్టీ అధ్యక్షుడు జగన్పై సంచలన ఆరోపణలు చేయడం ఆ పార్టీ వర్గాల్లోనూ రాష్ట్ర ప్రజల్లోనూ హాట్ టాపిక్గా మారింది. రాధా సంగతి ఇలా ఉంటే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా వైసీపీలోనూ అసమ్మతి రగాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతుండడంతో అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన వారు పార్టీ అధినేత స్థానిక పార్టీ నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీలో ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నవారికి రేపు సీటు వస్తుందో లేదో, సీటు వచ్చినా బీఫామ్ చేతికొస్తుందో లేదో అన్న టెన్షన్ స్టార్ట్ అయింది. వైసీపీలో ఇప్పటికి సైతం చాలా నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇప్పుడున్న వారికన్నా ఆర్థికంగా ఇంకెవరైనా బలమైన వ్యక్తులు వస్తే జగన్ తమను పక్కన పెట్టేస్తాడన్న భయం వారిని వెంటాడుతోంది. రాయలసీమలోని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం 14 సీట్లలో టీడీపీ 12 సీట్లలో గెలిస్తే వైసీపీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచింది. ఉరవకొండలో వైసీపీ నుంచి విశ్వేశ్వరరెడ్డి కేవలం 2000 ఓట్ల తేడాతోనూ, కదిరిలో అత్తర్ చాంద్ బాషా కేవలం 600 ఓట్లతో మాత్రమే విజయం సాధించారు. తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్షకులు అయిన చాంద్ బాషా సైకిల్ ఎక్కేశారు. తాజాగా వైసీపీ రాయలసీమ వ్యవహారాల సీట్ల పంపిణీ చూస్తున్న రాజంపేట తాజా మాజీ ఎంపీ మిథున్ రెడ్డి సీట్ల ప్రకటనపై క్లారిటీ ఇచ్చేస్తుండటంతో అనంతపురం వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నవీన్ నిత్సల్ వైసీపీకి 7-8 ఏళ్ల పాటు అన్నీ తానై వ్యవహరించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి బాలయ్యకు గట్టి పోటీ ఇచ్చిన నవీన్ నిత్సల్ వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు. సానుభూతి పవనాలతో పాటు పార్టీలో తనకు ఉన్న గ్రిప్ నేపథ్యంలో ఈసారి అక్కడ సంచలనం నమోదు చేస్తానన్న ధీమాతో ఆయనున్నారు. అయితే జగన్ అనూహ్యంగా నిత్సల్కు షాక్ ఇచ్చి ఆయన తప్పించి ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఘనీకే హిందూపురం సీటు వస్తున్నట్లు కూడా ప్రకటన చేశారు. దీంతో నవీన్ నిత్సల్తో పాటు ఆయన వర్గీయులు జగన్పై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. ఇక వైసీపీ వీడేందుకు సిద్ధమైన నవీన్ వర్గీయులు ఇటీవల టీడీపీ నేతలతో కూడా టచ్లోకి వెళ్లారు. నవీన్ త్వరలోనే బాలకృష్ణను చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ ఓటమేధ్యాయంగా తాము పనిచేస్తామని నవీన్ నిత్సల్ వర్గీయులు ఇప్పటికే జగన్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచిన కదిరి వైసీపీలోనూ ముసలం చెలరేగింది. నియోజకవర్గం సీటును ఆ పార్టీ సమన్వయకర్తగా ఉన్న సిద్ధారెడ్డికి ఇస్తున్నట్లు మిథున్ రెడ్డి ప్రకటన చేశారు. మిథున్ రెడ్డి ఈ ప్రకటన చేసిన వెంటనే సీటు ఆశించిన మరో నేత వజ్ర భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో అధిష్టానంపై ఫైర్ అయ్యారు. సిద్ధారెడ్డితో పోలిస్తే అన్ని సర్వేల్లోనూ తానే ముందున్నానని, అలాంటిది జగన్ తనను ఏ ప్రాతిపదికన పక్కన పెట్టి సిద్ధారెడ్డికి సీటు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. సర్వేల్లో 3వ స్థానంలో ఉన్న సిద్ధారెడ్డికి సీటు ఇచ్చారని, ఇది ఎంతవరకు సమంజసమని కూడా జగన్కు సూటి ప్రశ్న వేశారు. వచ్చే ఎన్నికల్లో 200% తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి సత్తా చూపుతానని వజ్ర భాస్కర్ రెడ్డి ప్రకటించడంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. ఏది ఏమైనా దీంతోపాటు జిల్లాల్లో అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనే ఇదే తరహా అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తి జ్వాలలు ఎన్నికల వేళ వైసీపీ అధినేతకు పెద్ద షాక్లు ఇచ్చేలా ఉన్నాయి. మరి వీటిపై జగన్ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.